నల్లగొండ క్లబ్ నూతన కమిటీకి సన్మానం. ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్లగొండ క్లబ్ సెక్రటరీ గోలి అమరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గోనారెడ్డి, క్రీడల కార్యదర్శి డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు తదితర కమిటీ మెంబర్లను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ గోలి అమరేందర్ రెడ్డి తమ ప్యానల్ ను ఎన్నుకున్న క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. క్లబ్ సభ్యులు ఆరంభించిన విధంగా క్లబ్ ను ముందుకు నడిపిస్తామని, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెస్తామని అన్నారు. గత ఆదివారం జరిగిన నల్గొండ క్లబ్ ఎలక్షన్ లో మరి మా ప్యానల్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఇండియన్ రెడ్ కార్డ్ సంబంధించిన ఎంసీ మెంబర్లు ఈశ్వరయ్య గారు, అదేవిధంగా దశరథ గారు, కోటేశ్వరరావు గారు, మా ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క ఇక్కడ మేము పనిచేస్తున్న చైర్మన్గా, అదేవిధంగా వైస్ చైర్మన్ గారిని, మా యొక్క ఎంసీ మెంబరు ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన గోనారెడ్డి గారిని మరి ఈరోజు ఈ ఇండియన్ రెడ్ క్రాస్లో సన్మానించాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పిలవడం, మరి సన్మాన కార్యక్రమానికి మా మేనేజింగ్ కమిటీగా ఎన్నికైన నాతో పాటు ఎన్నికైన మిత్రులంతా కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మరి గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో మాపై నమ్మకంతో మరి మరొకసారి మా మెంబర్ల విశ్వాసాన్ని చూరగొన్నాం. తప్పకుండా వారు ఏదైతే మా మీద పెట్టిన ఈ యొక్క గురుతర బాధ్యతను ఇంకా బాధ్యతాయుతంగా పనిచేస్తామని, రాష్ట్రంలోనే నల్గొండ క్లబ్కు ఇప్పటికే చాలా ఇమేజ్ ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థానంలో, ఇప్పటికే దాదాపు 500-600 కుటుంబాలు సాయంత్రం ఉదయం దాన్ని వాడుకుంటున్న సందర్భం, ఇంకా రాబోయే రోజుల్లో మా మెంబర్ యొక్క కోరిక మేరకు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. దాంతోపాటు కలెక్టర్ గారి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇంకా సామాజిక కార్యక్రమాల్లో కూడా నల్గొండ క్లబ్ ముందు వరుసలో ఉంటుంది. మరి దాదాపు 50 మంది వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు, 50 కుటుంబాలు దాని కింద ఈరోజు సర్వైవ్ అవుతున్న సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగా మరి ఇవాళ ఈ ఏదైతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మా యొక్క పనితనాన్ని గుర్తించి, మా యొక్క విజయాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సన్మానం చేసినందుకు మరొకసారి మా కమిటీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో నల్గొండ క్లబ్ ఎన్నికల్లో విజేతలైనటువంటి మా అందరికి సన్మానం చేయడం చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకి చాలా అందుబాటులో ఉంటున్నాయి. చాలా గొప్ప కార్యక్రమాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు, వారికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నారు. నల్గొండ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ రెండింటి కూడా చైర్మన్ అయినటువంటి అమరేందర్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి చేరువుల్లోకి వెళ్ళి వారి యొక్క సేవలు అందిస్తామని చెప్పి కోరుకుంటూ, గత ఆదివారం అత్యధిక భారీ మెజారిటీ నల్గొండ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మరి మా సెక్రటరీ అమరేందర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గోనారెడ్డి గారు, గేమ్స్ సెక్రటరీగా నన్ను, కల్చరల్ సెక్రటరీగా లక్ష్మీనారాయణ గారు, అట్లాగే మిగతా 15 మంది మేనేజింగ్ కమిటీ మెంబర్లను ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఒక ఈశ్వర్య గారు, జిల్లా దశరథ గారు, శ్రీనివాసరెడ్డి గారు, కమ్మంపాటి కోటేశ్వరరావు గారు అంతా కలిసి ఒక చిన్న చిరు సత్కారం మాకు ప్రసాదించారు. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఒక బాధ్యత అనేది మాపై పెంచుతూ ఇటు రెడ్ క్రాస్లో ఏ విధమైనటువంటి సర్వీస్ అందిస్తున్నామో క్లబ్లో కూడా అదేవిధంగా సర్వీస్ ఇవ్వాలి, క్లబ్ యొక్క పురోగమృద్ధి అభివృద్ధిని చాటి చెప్పాలని, అట్లాగే నల్గొండ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మాకు బాధ్యత పెంచారు. ఈ సందర్భంగా మరి రెడ్ క్రాస్ సిబ్బందికి తప్పకుండా మేము హామీ ఇస్తున్నాము, ఈ రెండు కూడా ప్యారలల్గా డెవలప్మెంట్లో ముందుంచుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్తే తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బుక్క ఈశ్వరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.